हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जानशेदा व्लॉग्स। उषा वाल इंटाँ कदी को आ रोज एंजा चसा अम्मगार वीडियो चूसर कदा मेके ई हॉप मे अंदर की फनी बहुत चाल नचिंद आ वीडियो कहते एर्ली मार्निंग लेचा अंदर स्ना रेडी आईपोया 6:37 अराउंड आ टाइम अब बैलदेरा अंदर शारी अंदर शारी कटार नैन शारी कटा ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే సారీ కట్టుకొని కోడళ్ళందరూ కొంగు మొహంతో కప్పేసుకుంటారండి, ఇలా అలా కప్పేసుకున్నారన్నమాట। ఇక్కడ దర్బా దర్గారు అని చెప్పి అన్నారు కదా, మేము షాక్ అయ్యానండి, ఇదిగోండి అదే ఆదర్క, దాని మీద ఇలా దుప్పటి కప్పి ముందు పతాషే అని అంటారంట। పతాషే అంటే ఏం లేదండి, మన చిలకలు ఉంటాయి చూసారా, ఆ చిలకలు అన్నమాట। ఇక్కడ ఏంటంటే 1 రూపీ కాయిన్స్ ఎంత ఉంటాయో అలా వేస్తారు పతాషే అని, అవి ఇక్కడ ప్రసాదంగా ఇంకా లడ్డు కాని మైసూర్ పాక్ కాని ఏదైనా పెట్టొచ్చు। ముందు అదంతా వాష్ చేశారు అక్కడ ఉన్న రాయిని, ఆ తర్వాత దాని మీద ఇలా దుప్పటి కప్పారు। ఆ తర్వాత నేను చెప్పాను కదా చిలకలని పతాషే లడ్డు అని, ఆ పతాషాలు చూసారా ఐదు, మన గుప్పెడుతో గుప్పెడు ఐదు మూలల ఐదు అంటే ఐదు గుప్పెలు పెట్టారు। ఆ తర్వాత ఒక్కొక్క లడ్డు పెట్టారు, ఆ తర్వాత ఎవరికి తోచినంత వాళ్ళు చిరాకి అంటే ఏంటంటే కానుక సమర్పించారండి। ఆ తర్వాత దీపారాధన చేశారు, దీపారాధన తర్వాత ఏం చేశారంటే ఒత్తులు ఉంటాయి కదండి సాంబ్రాణి ఒత్తులు, ఆ సాంబ్రాణి ఒత్తులతో సాంబ్రాణి వేశారు, దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగించారు, మేము దీపం పెట్టామండి। కానీ ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత ఏంటంటే దీపం మన దీపం మట్టి ప్రేముదలు ఉంటాయి కదా, ఆ ప్రేముదలు తీసుకెళ్ళి దీపారాధన చేస్తాం కదా, ఇక్కడైతే అలా కాదండి, గోధుమ పిండిని అంటే వీళ్ళు చపాతి అవి చేసుకుంటాం కదా మనం గోధుమ పిండి, మనందరికీ తెలిసిందే కదా, ఆ గోధుమ పిండిని ప్రమిదలా చేసి ఆ ప్రమిదలో ఆ నూనె కానీ నెయ్యి కానీ సమర్పించి దాన్ని దీపారాధనగా చేస్తారండి। నేను చేశాను మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది, ఇప్పటికైతే ప్రస్తుతానికి లడ్డూలు అవి పెడుతున్నారన్నమాట। ఆ దీపారాధన అయితే ఇక్కడ అలా చేశారండి, నాకు చాలా బాగా నచ్చింది ఆ దీపారాధన అలా చేయటం, నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం, అందుకని నాకు చాలా బాగా అనిపించింది। ఆ తర్వాత వాటర్ని మనం గంగాజలాన్ని ఎలా సమర్పిస్తామో ఇక్కడ వాళ్ళు చుట్టూరు గంగాజలాన్ని అలా సమర్పించారు, బాగా అనిపించింది। పూజ అయితే చాలా బాగా జరిగిందండి, కానీ నాకు అనిపించింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకొని ఉంటే కొంచెం బాగుండేది అని, బట్ అందరూ ఉన్నప్పుడు అంత మనకి పర్ఫెక్ట్గా జరగాలి అంటే కుదరదు కదా, వీళ్ళందరూ అలాగే చేశారు। నాకు అక్కడ నచ్చిన విషయం ఏంటంటే షన్ను ఏ పూజకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సరిగ్గా చేసేవాడు కాదు, షన్ను అంటే మా అబ్బాయి అండి, అసలు ఎక్కడా సరిగ్గా ఉండేవాడు కాదు, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ముందే నుంచున్నాడు, మా వారు పెట్టేస్తున్నారు, ప్రతి పని కూడా చక్కగా ఓపిక్గా చేశాడండి ఆ రోజు మాత్రం, మేము ఇస్తుంటే చక్కగా చేశాడన్నమాట। నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది, ఇది తన మొక్కే కదా తనే తీర్చాడు అన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట నాకు, నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి। ఎవరికైనా అదే కదా కావాల్సింది, పిల్లల మాట వినపోతే మనం ఎంత బాధపడతాము, ఆ రోజు మాత్రం షన్ను నేను చెప్పినట్టు చేశాడు, చూడండి మేము ఇస్తుంటే ఉషా పెట్టేస్తుంటే చక్కగా పెడుతున్నాడు, ఎంతో హ్యాపీగా అనిపించిందండి నా కొడుకు ఎంత చక్కగా మాట వింటున్నాడు అని। ఎందుకంటే ఇలా అంటున్నాను షన్ను ప్రతి విషయము వినడు, ముందు గోల చేస్తాడన్నమాట, తన స్వభావమే అంతా ఏంటంటే మేము కొంచెం గారాబం చేసామని చెప్పొచ్చు, దానికి మనం మేమేమన్నా చెప్పినా కూడా అంతగా లైట్ తీసుకునేవాడు, బట్ ఇప్పుడైతే అలా కాదు కొంచెం వింటున్నాడు, ఎందుకంటే తన వయసు కొంచెం వినే స్టేజ్కి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే। పూజ అయితే చాలా బాగా జరిగిందండి, పూజ అయితే చాలా బాగా జరిగింది అందరు చూసారు కదా। ఇవన్నీ వాళ్ళు ఏం చేశారంటే ఆ దుప్పటి లడ్డు దాంట్లో ఉన్న కానీ మనం అదే సమర్పించిన దక్షిణం అంటాం కదా, ఆ దక్షిణం అదంతా పెద్ద ఆవిడ ఒక ఆవిడ అక్కడ ఉంది, అంటే అక్కడ ఉన్న చెట్టు వాటరు మొత్తం బాగోగులు తను చూసుకుంటారంట, ఆవిడకి ఇచ్చేసారన్నమాట।
ఇక్కడ ఎలా చెప్పారంటే మనం పూజ చేస్తే ఎలా ముత్తైదులకి వాళ్ళకి పిలిపించుకుంటామో అలా ఉష అయితే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిందనమాట. వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి రేపు మేము ఇలా పూజ జరిపించుకుంటాము, మీరందరూ రండి అని చెప్పి అందుకని వీళ్ళంతా వచ్చారన్నమాట. అది కూడా ఆ పూజకి ప్రత్యేకత ఏంటంటే పెరుగు ఉంది కదండి మన ఇంట్లో, మనం పెరుగు రాత్రి తీసుకొని తోడబెట్టుకొని గ్లాస్లో తీసుకెళ్ళాలంట. ఆ పెరుగుని వాళ్ళకి ఇస్తే మనకి చలవ చేసిద్దని చెప్తాం కదా, పెరుగు ఏమన్నా వేడి చేసినప్పుడు ఎలా తింటే మనకు చలవ చేసిద్దని చెప్తామో అలాగే ఇప్పుడు పూజకి ప్రత్యేకత ఏంటంటే అలా పెరుగుని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకున్న ఏమైనా సమస్య కానీ ఏదైనా కానీ మంచిగా జరుగుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం అంటండి. బట్ మేమైతే పెరుగు తోడేసాము, ఉష ఎలా తోడేసిందో ఏమో తెలీదు, అది పెరుగు తోడుకోక పాలైతే విరిగిపోయినాయి. మేము పెరుగు తీసుకెళ్ళలేదు అందుకనే మీకు చూపిలేదు, కానీ కంపల్సరీ పెరుగు తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నారు. నేను అన్నాను ప్యాకెట్ పెరుగు అది దొరికిద్దేమో తీసుకెళ్దామా అని. కాకపోతే అక్కడ ఊరు కదండి పల్లెటూరు, అందరికీ గేదెలు అవి ఉన్నాయి బరులు, అందరూ పాలు తోడేసుకుంటున్నారు కానీ ఎవ్వరూ ప్యాకెట్ కొనరంట. అక్కడ షాప్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయండి, అసలు అంతగా షాప్స్ అయితే లేవు. ముందు నుంచి ఉన్నదేదో ఉష అండి, కొంగు మొహం కప్పేసుకుంది కదా, అక్కడ వాళ్ళకి కనపడకూడదంట. అంటే వాళ్ళకన్నా పెద్దలు ఉంటారు కదా బావగారు వాళ్ళు, వాళ్ళకి ఫేస్ అనేది చూపించకూడదంట అండి వాళ్ళ సంప్రదాయం. అక్కడ ముసలోళ్ళు కూడా చాలామంది ఫేస్ని అలా కవర్ చేసుకునే ఉన్నారు, నాకు కొంచెం నచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే ప్రతిసారి మనం అలా ఉండాలంటే ఉండలేము అనిపించింది. కానీ వీడియోస్లో ఫొటోస్లో అన్నిట్లో చూస్తున్నారు కదా ఎలాగైనా ఫేసు, ఇక సపరేట్గా అలా కొంగెందుకు కప్పుకోవాలి అన్న చిన్న ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవండి, దాన్ని మనం వ్యతిరేకించకూడదు, అదైతే తప్పు. నిజం చెప్పాలంటే దాంట్లోనూ ఒక హ్యాపీనెస్ అనేది ఉండిద్దండి, ఎవరైనా పరీక్షిస్తే తప్పకుండా దాంట్లో ఒక హ్యాపీనెస్ అనేదని ఎవరికైనా కనిపించిద్ది. అది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోలేరు అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పూజ చేయడానికి మేము వచ్చాం కదా, దాదాపు 1.5 కిలోమీటర్ మమ్మల్ని నడిపించారు. అసలు ఎందుకు నడిపించారేంటి, కార్లు ఉన్నాయి కదా, బైక్ ఉంది, తీసుకెళ్ళొచ్చు కదా ఏంటి అనుకున్నాను. ఏంటంటే ఇక్కడ ఎవరన్నా మొక్కుకుంటే ఖాళీ నడకన వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళాలంట. కొంతమంది అయితే చెప్పులు కూడా వేసుకోలేదండి, మేమైతే అమ్మో నేనైతే నడవలేను అనుకున్నాను చెప్పులు లేకుండా అన్నారు. పర్లేదు చెప్పులు వేసుకొని నడవచ్చు అని నేను అన్నాను కదా, దీపారాధన నేతితో చేశానని చెప్పి, అదే పిండితో చేశానండి. ఇదిగోండి చూసారా, నా చేతిలో అరచేతిలో పెట్టుకున్నానే, అది పిండితో చేసిన దీపారాధన ప్రమిదండి. ఆ ప్రమిదిలో నేను దీపారాధన చేశానన్నమాట. కానీ చాలా సంతోషం వేసిందండి ఆ ప్రమిది. ఎంతసేపు వెలిగిందంటే మేము వెలిగించిన తర్వాత 1 గంటకు అక్కడే ఉన్నాను, ఆ గంట తర్వాత కూడా ఆ ప్రమిది అలాగే వెలుగుతానే ఉంది. అక్కడ అందరు చెప్పారు, అందరు ప్రమిది కన్నా నీ ప్రమిది చాలా బాగా వెలిగిందమ్మా అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా వేసిందండి. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది నన్ను, నీ కోరిక బలమైంది బాగా తీరింది అందుకే నీ ప్రమిది అంత బాగా వెలిగింది అని చెప్పి అన్నారన్నమాట. అప్పుడు నేను అర్థం చేసుకోవటంలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆ తర్వాత ఉష వివరించిందన్నమాట, అట్లా కాదు ఇలా చెప్పారు వాళ్ళు, అది నీకు అర్థం కాలేదక్కా అని చెప్పి తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అందరూ ఏంటి సాంబ్రాణి కడ్డీలు తీసుకెళ్ళారు కదా, 2 వెలిగించారు. నాకైతే మనసప్పలా 2 వెలిగించడానికి, అందుకే గుప్పెట్లో తీసుకొని మొత్తం వెలిగించేసాను. ఏదైనా నిండుగానే ఉండాలి కదండి, ఏది చేసినా నిండుగానే చెయ్యాలి. నాదైతే పాలసీ అదే, నేనైతే అలాగే అనుకుంటాను.
ఏదైనా నిండుగానే ఉండాలి, నిండుగానే చేయాలి అని చెప్పి. ఉషా ప్రమిది చూసారా వెలకట్లేదు, చాలాసేపు సఫర్ అయ్యింది ఆ రోజు. నాకు కొంచెం బాధేసింది. ఆ తర్వాత నేను అనుకున్నాను అదేంటి ఇలా జరుగుతుంది అని. తర్వాత నేను దండం పెట్టుకున్నాను అన్నమాట, ప్రమిది వెలగాలి కొంచెం అని చెప్పి అనుకున్నాను. వెంటనే వెలిగింది. అంటే ఏదైనా తప్పు చేసినా అలా జరిగిద్ది అని చెప్పి అన్నారు. అప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అవన్నీ చేసిన తర్వాత ఇక నీళ్ళు సమర్పించారన్నమాట. మనం యాజ్ యూజువల్గా ఎలా నీళ్ళు సమర్పించుకుంటాము, ఏదైనా ప్రసాదం అది పెట్టి, అలాగే వెల్లు లడ్డు అది పెట్టి దీపారాధన చేసి సాంబ్రాణి వెలిగించి ధూపం ఇచ్చారు. ఆ తర్వాత అంటే హారతి ఇవ్వరు, హారతి బదులు దీపారాధన వెలిగించారు. ఆ తర్వాత ఇలా నీళ్ళని నీళ్ళు చూపించారన్నమాట. పిల్లలు చూసారా, ఇవ్వమంటే నేను ఇవ్వను నేను ఇవ్వను అంటున్నారు ఒకరికొకరు. నేను పెరుగు అని చెప్పాను కదా, తను పెడుతుంది చూసారా గ్లాస్ పెరుగు. తను పెట్టిన పెరుగు అయితే చిక్కగా తోడుకుందండి, చాలా బాగుంది. అలా తోడుకోవాలంట అసలు పెరుగు. ఆ తర్వాత నీళ్ళని ఇలా చుట్టూరు నీళ్ళు వేశారు 5 సార్లు. నేను ఆ చీరను క్యారీ చేయలేకపోయాను. కింద మొత్తం ఏంటంటే వాటరు నిండిపోయి ఉంది. ఆ చీరేమో అసలు జారిపోతూ ఉంది కొంగు పైన, నాకు నిలవలేదన్నమాట. అందులోనూ చుట్టూరు మనుషులు ఉన్నారు, స్పేస్ అయితే కొంచెమే ఉంది. ఇటు పక్క ఎక్కడ పడిపోతానా అనుకున్నాను, షన్ను జరగమంటే జరగట్లేదు. అలా 5 సార్లు చేసామన్నమాట. ఆ తర్వాత దండం పెట్టుకున్నాము. ఆ టిఫిన్లో నుంచి వాటర్ కూడా జారట్లేదు. నేను వారు వేస్తున్నారు నేను వేస్తున్నాను, కానీ టిఫిన్లో నీళ్ళు మొత్తం జారట్లేదు. కొంచెం కొంచెం వేయండి వేయండి అంటున్నారు. ఒక్కొక్క రౌండ్కి వాటర్ వేసుకుంటూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇలా అంటే దండం పెట్టుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసి మళ్ళీ దండం పెట్టుకోవాలంట. ఫస్ట్ రౌండ్లో అయితే నేను దండం పెట్టుకోలేదు, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఏం చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత మా వారు చెప్పారు, దండం అంట పెట్టుకో, దండం పెట్టుకొని రౌండ్ అంట తిరుగు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ దండం పెట్టుకొని రౌండ్ తిరగటం, అలా 5 రౌండ్స్ కౌంట్ చేసామన్నమాట. ఒక్కొక్క పూజ ఒక్కొక్క ఎగ్జైట్మెంట్. చివరిలో చూసారా నీళ్ళు తీసుకెళ్ళి అలా వేయాలంట. అలా వేసేసిన తర్వాత ఇటుకు రమ్మని చెప్పారు. ఇక ఆ ప్రసాదం అయితే ఏదుంటో అది లడ్డు ఇంకా మురుమురేలు అంటే మలవరాలు ఉంటాయి కదా, ఆ మలవరాలు కూడా తీసుకొచ్చారు కొంతమంది. ఆ మలవరాలు ఆ లడ్డు ఆ పతాషే ఆ నీళ్ళు అవన్నీ పంచారన్నమాట. షన్నుని వెనక్కి రమ్మంటే వెనక్కి రావట్లేదు. చూసారా నేను పెట్టిన దీపారాధన అయితే ముందే ఉందండి. నేను చాలాసార్లు చెప్పి ఉంటాను దీపారాధన గురించి, ఎంత కాంతిగా వెలుగుతుందో చూడండి. అసలు ఫస్ట్లో ముందు స్టార్టింగ్లో ఉంది నా దీపారాధన. నిజంగా అండి అక్కడున్న 3 దీపారాధనలో ముందున్న దీపారాధన చాలా బాగా వెలిగింది. అదే నాది. అది కాక అది ఆరిపోవటం కూడా కొండెక్కలేదన్నమాట. ఆరిపోతుంది అనకూడదు, సారీ, కొండెక్కటం కూడా చాలా టైం వరకు కొండెక్కలేదు. ఆ 2 దీపాలు అయితే కొండెక్కినాయి. ఈ దీపం అయితే చాలాసేపు తర్వాత మేము వస్తున్నప్పుడు కూడా అది వెలుగుతూనే ఉంది. ఆ తర్వాత మరి ఎప్పుడు కొండెక్కిందో తెలీదు. ఫైనల్లీ నడుచుకుంటానే ఇంటికి వచ్చేసాం. నేనైతే నడవలేకపోయాను. పాపను ఏం చేశానంటే వేరే వాళ్ళకి ఇచ్చానన్నమాట, వాళ్ళు బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు ఇంటికి వచ్చేసాము, కాసేపు తిని పడుకున్నాం అంటే కరెంట్ లేదు, పడుకోలేదు, జస్ట్ అందరితో మాటలు చెప్పాము. ఈవినింగ్ ఏం చేసామంటే కరెంట్ కూడా లేదని చెప్పి ఇక్కడికి వచ్చాము చేలలోకి. చేలంతా తిరిగేసి జస్ట్ అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఆలు టిక్కీ సమోసా అవన్నీ కనిపించినాయి. ఇక తెచ్చుకొని తిందామని చెప్పి వెళ్ళి తిన్నామన్నమాట.
చాలా బాగా అనిపించిందండి నాకైతే. అక్కడ ఆలూ టిక్కి చాలా బాగా నచ్చింది. ఇదిగోండి బండి దగ్గర నుంచొని తినేసాము అందరం. నేను ఆలూ టిక్కీ తీసుకున్నాను కటిమిటి చట్నీతో, చాలా స్పైసీగా ఉంది. ఇదంతా తినేసి ఇక మెల్లిగా బయలుదేరామండి ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదు, దీంతోనే ఇక పడుకున్నాం అన్నమాట. అసలు ఎంత నిద్ర వచ్చిందంటే అంత నిద్ర వచ్చింది. ఆ రోజు నడిచాం కదా. వీడియో ఎలా అనిపించిందండి? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.